ఏప్రిల్ ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి విద్య ఉద్యోగం వ్యాపారం వైవాహిక జీవితం సంతానం ఈ విషయాల్లో వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక మొదటి పాదం ఇవన్నీ కలిపి మేషరాశి వారికి వస్తాయి ఇక ఫలితాలు చూసే ముందు మీ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశ్యాధిపతి కుజుడు ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై వరకు మిథున రాశిలో స్థితి పొంది ఉంటాడు ద్వితీయ సప్తమాధిపతి శుక్రుని యొక్క స్థితి చూసినట్టయితే ఐదో తారీఖు వరకు జన్మరాశిలో ఉండి ఆరు నుండి తన స్వస్థానమైన వృషభ రాశిలో స్థితి పొందబోతున్నాడు బుధుడు ఏప్రిల్ నెల అంతా మేషరాశిలో స్థితి పొందబోతున్నాడు ఇక పంచమాధిపతి రవి పదమూడు ఏప్రిల్ వరకు కూడా పన్నెండో స్థానమైన మీనరాశిలో గురుడు కలిసి ఉంటాడు ఇక పద్నాలుగో ఏప్రిల్ నుండి నెల రోజుల పాటుగా తన ఉచ్చ క్షేత్రమైన మేషరాశిలో స్థితి పొందబోతున్నాడు తొమ్మిది మరియు పన్నెండో స్థానాధిపతి గురుడు ఒక సంవత్సరం తర్వాత అనగా పదకొండు సంవత్సరాల తర్వాత సంవత్సరం అడుగు పెట్టబోతున్నాడు ఇక ఒకటో స్థానం లాభాధిపతి అయిన శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు కుంభంలోనే రాహు మీ యొక్క జన్మరాశిలో మేషంలో ఉన్నాడు కేతువు సప్తమ స్థానమైన తులారాశిలో ఉన్నాడు ఇది మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఇక వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం వీటి గురించి తెలుసుకుందాం మేషం అనగానే కుజుడు అనగా దూకుడు స్వభావం కుజుడిది అనగా వీరికి పట్టుదల ఓటమిని అంగీకరించని తత్వం వీరిది ఉంటుంది అనగా ఏ విషయంలోనైనా వీరు ఓటమి అంగీకరించరు అంత త్వరగా పట్టుదల కలిగిన వారు మేషరాశివారు కుజుడు శక్తికి కారకుడు అలాంటి కుజుడు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి కనెక్షన్స్ అంటే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్లాలి అనే ధైర్యం వీరుకుంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల వీరుకుంటుంది అవసరమైతే ఎంత దూరమైనా ప్రయాణం చేద్దాం అనే ఆలోచన కలిగి ఉంటారు వీరికి కాకపోతే మధ్య వీరికి కొన్ని చిన్న చిన్న అనారోగ్యాలు చికాకులు ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని అనారోగ్య సమస్యలు అవి మనగా తలనొప్పి రావటం కాళ్లు చేతులు భుజాలు నొప్పులు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అయితే కష్టం లేకుండా పలితో ఉండదు కదా కావున ఎన్ని అడ్డంకులు ఉన్నా పట్టుదలతో ముందుకు వెళితే ఈ ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ఇబ్బందులు నుండి విజయం పొందుతారు వేరు ఇక కేతువు ఏడో స్థానంలో ఉండి కుజుని మీద దృష్టి పెడుతున్నాడు అనగా దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు అనగా మీతో మీకంటే చిన్నవారు వీరికి చిన్న చిన్న సమస్యలు కాని వారి ఆటంకాలు ఆటంకాలుగాని వచ్చే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి ఇక మేషరాశి వారి విద్య చూస్తే పీజీ మాస్టర్స్ చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి పర్వాలేదు పీజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారికి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడి ప్రిపేర్ అయ్యేవారికి ఏప్రిల్ మాసంలో ఎగ్జామ్స్ ఉంటే గనక పద్నాలుగు ఏప్రిల్ తర్వాత ఎప్పుడైతే రవిగ్రహం సంవత్సరం తర్వాత మేషరాశిలో ఉచ స్థితిలోకి వెళ్లబోతున్నాడు మేషమనేది రవి కుజస్థానం బలమైన స్థానం కాబట్టి రవి అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన స్థానం ఏ విద్య ఉద్యోగం అంటే దేనికి ఉద్యోగానికి సంబంధించి గవర్నమెంట్ లేదా ప్రైవేటు ఏ రంగానికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా అలాంటి వారికి ఏప్రిల్ నెల అంతా బాగుంటుంది అయితే మధ్యలో బుధుడు ఒక్కరికరించబోతున్నాడు కాబట్టి ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లాలి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా మధ్యలో ఆపకూడదు ఇక విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆటంకాలు తొలగి విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఇక మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితం చూసుకున్నట్టయితే ప్రేమకు సంబంధించి విషయాలు సహజంగా కొన్ని ఈగోస్ ఇబ్బందులు మాట పట్టింపులు గొడవలు ఇటువంటివి వీరికి ఏప్రిల్ రెండో వారం వరకు ఇక ఏప్రిల్ మూడో వారం తర్వాత అపార్థాలు తొలగిపోతాయి అంతా బాగుంటుంది ఇక మేషరాశి వారి యొక్క వివాహ జీవితం ఎలా ఉంటుందంటే మీ జీవిత భాగస్వామికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి లేదంటే అపార్థాలు మాట పట్టింపులు గొడవలు ఇటువంటివన్నీ ఉంటాయి ఆరో తారీఖు వరకు ఇక ఏడో తారీఖు నుండి వివాహ జీవితం బాగుంటుంది అంతా సర్దుమణుగుతుంది ఇక మేషరాశి వారి యొక్క వ్యాపార విషయానికి చూసినట్టయితే ఏడవ స్థానాధిపతి శుక్రుడు ద్వితీయంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వీరి వ్యాపారం బాగుంటుంది అంటే మొదటి వారంలో కాస్త నష్టాలు కష్టాలు ఉంటాయి ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి ఇబ్బందులు వీరికి ఉంటాయి వ్యాపారంలో ఏడవ తారీఖు నుండి కాస్త బాగుంటుంది ఇక విదేశీ సంబంధమైన వ్యాపారం చేసేవారికి రెండో వారం తర్వాత నుంచి మంచి ఫలితాలు ఉంటాయి ఇక వ్యాపారంలో పెట్టుబడుల గురించి చూసినట్టయితే ముఖ్యంగా మొదటి రెండు వారాలు ఫలితాలు అంత అనుకూలంగా లేవనే చెప్పాలి ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవారికి కొత్తగా ట్రేడింగ్ చేసేవారు ట్రేడింగ్ లో అభివృద్ధి కావాలంటే ఏప్రిల్ తర్వాత అంటే ఏప్రిల్ పదిహేడు తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి ఇలోపు నష్టాలు ఇబ్బందులు ఉంటాయి అయితే పదిహేను తర్వాత నుంచి ట్రేడింగ్ చేసుకోవచ్చు సమయం బాగుంది ఇక మేషరాశి ఉద్యోగం చేసేవారు వీరికి మొదటి రెండు వారాలు కాస్త ఒత్తిడి ఉంటుంది చికాకులు ఉంటాయి ఎంత పని చేసినా నాకు సంతృప్తి ఉండటం లేదు గుర్తింపు రావటం లేదు అనే భావన ఉద్యోగాల్లో ఉంటాయి రెండో వారం తర్వాత ఉద్యోగంలో కొన్ని తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగం మారాలి అనే ఆలోచన కూడా ఉంటుంది అయితే ఏప్రిల్ పద్నాలుగు వరకు ఇదే ఉద్యోగంలో కొనసాగి ఏప్రిల్ పదిహేను తర్వాత ఉద్యోగం మారటానికి మంచి సమయం అది కూడా తప్పదు అనుకుంటే ఇక వారి ఆరోగ్య విషయానికి వస్తే రాశ్యాధిపతి కుజుడు సంచారం వలన వీరికి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి అవి మనగా తలనొప్పి చేతులు కాళ్ళు ఉజాల నొప్పులు పొత్తు కడుపులో ఇబ్బందులు వీటిని ఇలాంటి సమస్యలు వస్తుంటాయి అదేవిధంగా చర్మ సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి రవి రాహుతో కలవడం వల్ల ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి వీరు నీటిని ఎక్కువగా సేవించాలి మంచి శుభ్రత పాటించాలి సరైన ఆహారాన్ని తీసుకోవాలి మంచి ఆహారం నిద్ర విశ్రాంతి వీరికి చాలా అవసరం ఇక మేషరాశి వారికి ముఖ్యంగా ఏప్రిల్ పదిహేను తర్వాత క్రియేటివ్ రంగం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిసిటీ పోలీసు ఫైర్ డిపార్ట్మెంట్ టీచింగ్ రంగం ఈ రంగాల్లో ఉన్న వారికి సమయం బాగుంది మంచి ఫలితాలు ఉంటున్నాయి ఏప్రిల్ పదిహేను తర్వాత వీరు ఏ పని చేసినా అందులో విజయం ఉంటుంది ఇక మేషరాశి వారు మరింత అనుకూల ఫలితాలు పొందాలంటే వీరు ఈ మాసంలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి సుబ్రహ్మణ్య స్వామివారిని అభిషేకించాలి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి ఈ నియమాలు పాటించినట్టయితే కనుక మేషరాశి వారికి ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు వీరికి మంచి ఫలితాలు ఉంటాయి తిరుగుండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి